ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. సాహితీవేత్త, సామాజికవేత్త, ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ జీవి పూర్ణచందు కందుకూరు జీవితంలోని భిన్న కోణాలు, భిన్న పార్శ్వాలు చర్చించేందుకు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చున్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్, డాక్టర్ గారు నమస్తే. సార్, నమస్కారం. వీరేశలింగం పొత్తులు గారు సంస్కరణోద్యమంలో ముందుకు సాగుతున్న దశలో, అసలు ఆ సంస్కరణోద్యమాల తీవ్రత ఎలా కొనసాగింది, అసలు ఎటువంటి ప్రతిఘటన ఆయన ఎదుర్కొన్నారు? మీరు చెప్పినట్టు ఆయన్ని బహిష్కరించడం ఇవన్నీ కూడా ఒక అంశం, అంటే ప్రభుత్వపరమైనటువంటి ప్రతిఘటన ఏమో లేకుండా ఆయన నావ సజావుగానే సాగింది. ఆ తర్వాత కాలంలో ఈయనకి ఇంతటి గుర్తింపు వచ్చిందా, లేకపోతే ఆయన ఉన్నప్పుడే ఆ గుర్తింపును పొందారా? ఇవన్నీ అసలు ఈ 1907 ముందే ఆయనకు మహా గుర్తింపు. కష్టాలన్నీ 1907 తర్వాతే వచ్చినాయి. ఎక్కడి దాకా వచ్చాయి అంటే, ఆయన భార్య కూడా పోయిన తర్వాత, రాజలక్ష్మి గారు పోయిన తర్వాత, కామరాజుగడ్డ మంగమ్మ అనేటువంటి ఒక బాలిక, నిజం చెప్పాలంటే 16 ఏళ్ళ పిల్ల బాలవితంతు, రాజలక్ష్మి గారికి సేవ చేసేది, కూతురులాగా చూసే ఆవిడ. ఆవిడ పోయిన తర్వాత వీరేశలింగం గారికి కూడా సేవ చే పర్సనల్ అసిస్టెంట్గా ఆ అమ్మాయి ఉపయోగపడింది. ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని బెంగళూరులో తన ఇల్లు అమ్మడం కోసం ఇనుప మార్గంలో నేను బెంగళూరు వెళ్ళి తినని రాసుకున్నాడు, రైల్లో వెళ్ళానని చెప్పనని రాసుకున్నాడు ఆయన. అక్కడ 4 రోజులు పట్టింది ఇల్లు అమ్ముకోవడానికి. డబ్బులు అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ బయట నుంచి ఏమి సహకారం లేదు ఆయనకి ఈ చివరి రోజుల్లో అనమాట, వీరేశలింగం చివరి రోజులు. ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు అది బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇల్లు అమ్ముకుని ఆ డబ్బులు పుచ్చుకుని ఆయన తిరిగి వచ్చేసరికి 4 రోజులు పట్టింది. 4 రోజులు ఈయన అప్పుడు 70 ఏళ్ళ పైపడ్డ మనిషి, వయోవృద్ధుడు ఒక విధంగా. నువ్వు 4 రోజుల పాటు ఒక ఆడపిల్లతో నువ్వు ఒక చోట కాపురం పెట్టినట్టుగా ఈయన శిష్యులే నడుపుతున్నటువంటి పత్రికలో రాశారు. అసలు ఆ అక్షరాలను కూడా గ్రంథస్థం చేసేసారనమాట. చేశారు. అట్లా చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు ప్రకాశం పంతులు గారి తమ్ముడు, టంగుటూరు శ్రీరాములు గారు. ఆయన కూతురే బాల సరస్వతి గారు. ఆయన క్రిసెంట్ అని పత్రిక ఉండేది, ఆయన పత్రికలో దాన్ని రాశాడు. రాస్తే ఈయన బరువు నష్టం దావా వేశాడు. సరే, ఆ అమ్మాయికి ఆ కామరాజుగడ్డ మంగమ్మకి తర్వాత పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసి ఆ పెళ్లి కొడుకు కూడా ఒక పెద్ద సంస్కరణవాది. నా పెళ్లికి దళితులతో భోజనంపై కూర్చొని పంక్తి భోజనం చేస్తేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పినని షరతు పెట్టినటువంటి అంత గొప్ప సంస్కరణవాది ఏది ఈ కామరాజుగడ్డ మంగమ్మని పెళ్లి చేసుకున్నటువంటి కుర్రాడు, విధవా పునర్వివాహం చేసుకున్నటువంటి అన్ని అంటే అటువంటి వాళ్ళే వస్తారు కదా. మరి ఆనాడు పరిస్థితి అది. ఈ ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రలో వీరేశలింగం కేసు అని హెడ్డింగ్ పెట్టి ఆయన ఆ కేసుని ఎలా వాదించాడో చాలా వివరంగా రాశారనమాట. సో కామరాజుగడ్డ మంగమ్మ కేతో ఈయనకి అక్రమ సంబంధం గురించి చండాలంగా రాసినటువంటి ఒక ఎల్లో వార్త అని అనుకుందాం మనం. అప్పుడు కూడా ఉంది అంతే అంతేగా. మరి అవి ఇట్లాంటి విషయాలు రాయడం, ఒక ఆడపిల్ల జీవితం మీద అసహ్యంగా ఏ పత్రికలో వార్త రాసినా అది ఎల్లో వార్త కింద లెక్క. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే అక్రమ సంబంధం కారణమా అని వీళ్ళే రాసేస్తున్నారు. ఇది ఒక చాలా దారుణమైనటువంటి విషయం. ఆడపిల్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక చెడు మాట అనేది పొరపాటును కూడా వాడకుండా ఉండటం మన సంస్కారం. ఆ సంస్కారం పోతుంది జర్నలిజంలో. అది ఇక్కడే పోయి కనిపిస్తుంది. 1917 అది మనకు కనిపిస్తుంది, ప్రారంభం అయిందనమాట. అప్పుడు కోర్టులో ఇక శ్రీరాములకి శిక్ష తప్పదు అనుకున్న పరిస్థితుల్లో లండన్ నుంచి ప్రకాశం పంతులు గారు బారిస్టర్గా అనమాట ఆయన దిగాడు. దిగి ఆ కేసును టేకప్ చేశాడు తమ్ముడిని కాపాడటం కోసం. ఎట్లా కాపాడాడు అంటే, లండన్లో ఒక ఉదాహరణ జరిగిందిట. ఒక మతాధికారి, క్రైస్తవ మతాధికారి చర్చి కట్టించడానికి డబ్బుల కోసం ఒక సినీ నటిని అడిగాడు. రేపు నేను పలానా చోట షూటింగ్లో ఉంటానంటే మీరు అక్కడికి రండి, నేను అక్కడ ఇస్తాను అని చెప్పింది ఆవిడ. ఆ మొన్నటి పొద్దున ఆవిడ చెప్పిన టైంకి ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ అప్పుడు గ్రీన్ రూమ్లో ఉంది. ఈయన గ్రీన్ రూమ్లోకి వెళ్ళాడు. ఓ పావు గంట సేపు ఏదో ఆవిడ మాట్లాడింది, మాట్లాడి డబ్బులు ఇచ్చి పంపించింది. పావు గంట సేపు ఆ ఒక సినిమా నటితో ఒక గదిలో ఒంటరిగా గడిపినటువంటి ఈ మతాధికారి
మీద ఇట్లాగే వ్యాఖ్యానాలతో పత్రికలో కథనం వచ్చింది, రూమర్స్తో కథనాలు వచ్చినాయి. ఈయన కూడా వీరేశలింగం లాగానే పరువు నష్టం దావా వేశాడు. వేసినప్పుడు ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, మనం నిజాయితీ పరులమే, కానీ నిజాయితీగా ఉన్నట్టు కూడా కనిపించాలి. నువ్వు మతాధిపతివి, మతాధిపతి ఒక స్త్రీతో ఒంటరిగా ఒక గదిలో ఉన్నప్పుడు ఇతరులు చెడుగా అనుకునే అవకాశం ఉన్నదా లేదా అని ముందుగానే ఆలోచించి అందుకు అవకాశం లేకుండా వ్యవహరించి ఉండవలసింది. నువ్వు ఆ విధంగా వ్యవహరించకపోవడం వలన చేసింది తప్పేనని తీర్పిచ్చాట. ఆ కేసుని ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఉదాహరించి, వీరేశలింగం పంతులు గారు వయోవృద్ధుడు అయినప్పటికీ ఇతరులు చెడుగా అనుకునేటువంటి పద్ధతిలో వ్యవహరించకుండా ఉంటే బాగుండేది, అలా వ్యవహరించారు కాబట్టి లోకం అనుకుంటుంది, అనుకున్న దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు, అందుకు అవకాశం మనమే ఇచ్చాం కదా అంటే పత్రికా స్వేచ్ఛ ఉందన్నట్టు చెప్పారు ఆయన అని చెప్పినని ఆయన వాదించి ఆ కేసులోంచి తమ్ముణ్ణి రక్షించాడు. కానీ నేను ఇలా చేయడం నాకు బాధాకరమే అయినా నా మా తమ్ముడిని రక్షించడానికి నేను వీరేశలింగం గారి మీద ఈ రకంగా నా తెలివితేటలను ప్రదర్శించాల్సి వచ్చింది అని బాధగా రాసుకున్నాడు ప్రకాశం గారు. ఇవన్నీ ఏమిటి, ఆయన అంత్యదశలో శిష్యులంతా కూడా ఆయన పరమ శిష్యులు వాళ్ళు, వీళ్ళందరి మీద జాతీయవాద ప్రభావం వచ్చి ఆయనకు అందరూ దూరం అయిపోతూ ఉంటే సంస్కరణలు అనేవి గాల్లో కలిసిపోయి గంగలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు క్షోభ, అది ఆత్మక్షోభ. ఆ క్షోభలో ఆయన మాట్లాడినటువంటి మాటలకి వెనకాల ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించకుండా ఆయనకి దేశభక్తి లేదు, ఆయనకి ఇగో ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నాయి అని భావించడం అనేది అది ఎల్లో భావనే అవుతుంది, కానీ మంచి భావన కాదేమోనని నా ఉద్దేశం. కందుకూరి వీరేశలింగం పంతులు ఒక ఆదర్శమైనటువంటి మహా వ్యక్తిగా మహాశివుడిగానే మిగిలిపోతారని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని నేటి కవులు నేటి సాహితీవేత్తలు సంస్కరణ ఉద్యమాన్ని కూడా ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలని డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారి అభిప్రాయంతో మేమందరం కూడా వేకపిస్తున్నాం. ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం.